పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం నాస్తికోద్యమ నాయకులు శ్రీ లవణంగారి స్వీయ కథనం నా స్మృతి పథంలో అనే పుస్తకంలోని విషయాల గురించి తెలుసుకుంటున్నాం కదా ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం పంతొమ్మిది వందల యాభై నాలుగు ఆగస్టు చివరి వారంలో కాకినాడలో శ్రీ సివీకే రావు గారి ఆధ్వర్యంలో ఐక్య ప్రజా ఉద్యమ సమావేశాలు జరిగాయి శ్రీ సివీకే రావు అప్పుడు ఆంధ్ర అసెంబ్లీ సభ్యునిగాను కాకినాడ పురపాలక సంఘానికి అధ్యక్షునిగాను ఉంటున్నారు అంతేకాక కమ్యూనిస్టు పార్టీ నుంచి విడిపోయిన మాజీ కమ్యూనిస్టు కూటమిలో కూడా ఆయన ఒక ప్రముఖ వ్యక్తిగా ఉంటున్నారు అందుచేత ఈ సభలకు వారందరినీ తీసుకొచ్చారు వారిలో కండవలి కృష్ణారావు జీసీ కొండయ్య కొరపాటి పట్టాభిరామయ్య జొన్నలగడ్డ రామలింగయ్య ముఖ్యులు వీరు కాక నాన్నగారితో పనిచేసిన కార్యకర్తలందరూ కూడా ఈ సభల్లో పాల్గొన్నారు ఆంధ్రదేశం నుంచి చాలామంది ప్రతినిధులు వచ్చారు పార్టీలను ప్రక్కన పెట్టి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే ఒక ప్రజా ఉద్యమం కావాలనే తపన ప్రజలలో కనబడింది ఆ సభలలో గోరా అధ్యక్షులుగాను సివీకే రావు కార్యదర్శిగాను నేను సంయుక్త కార్యదర్శిగాను ఐక్య ప్రజా ఉద్యమానికి ఎన్నుకోబడ్డాం కార్యాలయం కాకినాడలో ఉండాలని నేను కూడా కాకినాడలో ఉండి పనిచేయాలని నిర్ణయం జరిగింది నాకు ఆర్థిక సమత పత్రిక బాధ్యత కూడా ఉండడం చేత నెలకి పది రోజులు విజయవాడ వెళ్ళి వచ్చి సుమారు ఇరవై రోజులు కాకినాడలో ఉండాలని నిర్ణయించుకున్నాను సివికే ఇంట్లోనే మా కార్యాలయం నా బస కూడా అందులోనే అటు ఎమ్మెల్యేగా ఇటు కాకినాడ పురపాలక సంఘ అధ్యక్షునిగా సివికేకు క్షణం తీరిక ఉండేది కాదు అయితే ప్రతిరోజు ఏదో ఒక సమయంలో మేము ఒక గంట కలిసి మాట్లాడుకునేవాళ్ళం సివికే అప్పటికే సారథి అనే వారపత్రికను ప్రారంభించారు అందులో రెండు పేజీలు ఐక్య ప్రజా ఉద్యమం వార్తలు వ్యాసాలు వేసేవాళ్ళం అది నా బాధ్యత అయితే కొద్ది రోజుల్లోనే మొత్తం సారథి పత్రిక ప్రచురణ బాధ్యత నాదైపోయింది మిగిలిన పత్రిక అంతా ఎక్కువగా మార్క్స్ భావాలకు సంబంధించి ఉండేది మరోప్రక్క బెంగాల్లో బలంగా ఉన్న సోషలిస్ట్ యూనిటీ సెంటర్ మాజీ కమ్యూనిస్టులను ఆకర్షిస్తోంది వారితో సంబంధాలు పెట్టుకుని సివికే ఆంధ్రదేశంలో కమ్యూనిస్ట్ యూనిటీ సెంటర్ నిర్మించాలని పూనుకున్నారు ఈ పనిలో కొరపాటి పట్టాభిరామయ్య ప్రముఖ పాత్ర వహించేవారు కొరపాటి కూడా కాకినాడలోనే ఉంటూ ఉండడం చేత నేను ఆయన ఎక్కువ సమయం కలిసి గడిపేవాళ్ళం బెంగాల్ నుంచి తరచుగా వచ్చే సోషలిస్ట్ యూనిటీ సెంటర్ నాయకులకు నేను కూడా సన్నిహితం అయ్యాను అఖిల భారత సోషలిస్ట్ యూనిటీ సెంటర్ కార్యదర్శి శివనాథ్ ఘోష్ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ పక్షాన బెంగాల్ అసెంబ్లీలో ఎమ్మెల్యే సుబోధ్ బెనర్జీ ప్రేమ్ చంద్ నాలుగైదు సార్లు కాకినాడ వచ్చారు చాలా విషయాలు మేము మాట్లాడేవాళ్ళం సీవీకే వారి బాధ్యత నాకే అప్పచెప్పేవారు నాకు కాకినాడ చాలా క్రొత్త అనుభవం అందరూ వ్యక్తిగతంగా నన్ను ఎంతగా ప్రేమించిన సిద్ధాంతరీత్యా నేను గాంధీని కావడం వారు కమ్యూనిస్టులు కావడంతో మా మధ్య చాలా చర్చలు జరిగేవి సివికే కాకినాడలో పెద్ద ట్రేడ్ యూనియన్ నాయకుడు కావడంతో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కాకినాడ రేవుకు సంబంధించిన స్టీవ్ డోర్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఇంకా ఇతర సంఘాల నాయకులు తరచూ వచ్చేవారు వారందరితో చాలా సన్నిహితంగా కలిసిపోయేవాణ్ణి నెమ్మది నెమ్మదిగా చాలామంది నా ప్రభావంలోకి వచ్చారు ఇందుకు సీవీకే అడ్డంకులు పెట్టేవాళ్ళు నా మీద కొంత వ్యతిరేకంగా కూడా ప్రచారం చేసేవారు అయినా నేను సంయమనంతోనూ స్నేహరీత్యాను చాలా సర్దుకుంటూ ఉండేవాణ్ణి ఈ మొత్తం ప్రక్రియలో కొరపాటి నాకు ఎక్కువ సన్నిహితమవుతూ వచ్చారు కొరపాటి సివికే ఇద్దరూ నన్ను సమర్థించేవారు ఈ సమయంలోనే పంతొమ్మిది వందల యాభై నాలుగు నవంబర్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక్క ఓటుతో అవిశ్వాస తీర్మానం నెగ్గింది దాని ఫలితంగా ఆంధ్రాలో పంతొమ్మిది వందల యాభై ఐదు ఫిబ్రవరిలో మధ్యంతర ఎన్నికలు వచ్చాయి ఈ మధ్యంతర ఎన్నికల్లో ఐక్య ప్రజా ఉద్యమ కార్యకర్తలు ప్రత్తి శేషయ్య గారు పశ్చిమ గోదావరి జిల్లా పందిరిగురువు గుంటూరు జిల్లా గరిమెళ్ల వెంకటరమణమూర్తి శ్రీకాకుళం జిల్లా కండవల్లి కృష్ణారావు జీసీ కొండయ్య నెల్లూరు జిల్లా స్వామిరెడ్డి కర్నూలు జిల్లా రాటకొండ నరసింహారెడ్డి చిత్తూరు జిల్లాల నుంచి పార్టీ రహిత స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేశారు కమ్యూనిస్ట్ యూనిటీ సెంటర్ తరపున సివి రావు కొరపాటి పట్టాభిరామయ్య మద్దాల సూర్యారావు నీతిపూడి గణపతిరావు తేతల రెడ్డి తూర్పుగోదావరిలోను బడుగు పేతురు గుంటూరు జిల్లాల్లోనూ కమ్యూనిస్టు యూనిటీ సెంటర్ అభ్యర్థులుగా పోటీ చేశారు నాకు అంతగా ఇష్టం లేకపోయినా స్నేహరీచ్ఛ నేను కమ్యూనిస్ట్ యూనిటీ సెంటర్ అభ్యర్థులకు అండగా నిలబడవలసి వచ్చింది ప్రచారంలో బెంగాల్ నుంచి సోషలిస్ట్ యూనిటీ సెంటర్ నాయకులు వచ్చారు వారి ఉపన్యాసాలను నేను ఇంగ్లీష్ నుంచి తెలుగుకు అనువదించాను ఆ ఎన్నికలు భారత కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రలో చాలా ముఖ్యమైనవి ప్రపంచంలో తొలిసారిగా ప్రజాస్వామిక పద్ధతిలో ఎన్నికల ద్వారా కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి రావటానికి అప్పుడు ఆంధ్రదేశంలో అవకాశం ఉంది కానీ అహంకారంతో కమ్యూనిస్టు పార్టీ ఆ అవకాశాన్ని కోల్పోయింది సుందరయ్య గారు ముఖ్యమంత్రిగా చండ్ర రాజేశ్వరరావు గారు హోంమంత్రిగా మాకినేని బసవపున్నయ్య గారు ఆర్థిక మంత్రిగా కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం ఏర్పరుస్తుందని ముందు ప్రచారం చేసుకున్నారు అప్పుడు కమ్యూనిస్టు పార్టీ కనీసం మాజీ కమ్యూనిస్టులనైనా కలుపుకుని ఐక్య సంఘటనకు ప్రయత్నం చేసి ఉంటే సోషలిస్టు పార్టీ వారితో కలిసి ఉండేదేమో అప్పుడు ఆ ఐక్య సంఘటన అధికారంలోకి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉండేవి కానీ తమకి చాలా బలం ఉంది అనే అహంకారంతో ఒంటెద్దు పోకడతో మాజీ కమ్యూనిస్టులను కూడా కలుపుకోకపోవడం వల్ల ప్రజలలో కమ్యూనిస్టు పార్టీ ఎళ్ళ ఒక వ్యతిరేకత వచ్చింది మాజీ కమ్యూనిస్టులు కాంగ్రెస్ కూటమితో కలవడానికి ఇష్టపడలేదు ఈ విధంగా ఓట్లు చీలిపోయాయి కమ్యూనిస్టు పార్టీ ఘోర పరాభవం చెందింది కాంగ్రెస్ ప్రజాపార్టీ కృషికార్ పార్టీ సోషలిస్ట్ పార్టీల కూటమి ఎన్నికలను స్వీప్ చేసింది ఇతరులకు అవకాశం లేకుండా పోయింది ఈ ఆంధ్ర ఎన్నికల అనుభవంతోనే పంతొమ్మిది వందల యాభై ఏడు జనరల్ ఎన్నికల్లో కేరళలో కమ్యూనిస్టు పార్టీ ముందు నుంచి యునైటెడ్ ఫ్రంట్ పెట్టి ముస్లిం లీగ్ను కూడా కలుపుకుంది ఈ కలయిక మూల్యం స్వతంత్ర భారతదేశంలో అటు పాల్ఘాట్ ఇటు కాల్కెట్ జిల్లాలోనే ముస్లిం మెజార్టీ గల ప్రాంతాలను కలిపి ముస్లిం మెజార్టీ జిల్లాగా మలప్పరం జిల్లాను ఏర్పరిచిన ఘనత నంబూద్రిబాద్ ముఖ్యమంత్రిగా కేరళలో ఏర్పడిన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వానికి దక్కింది మాజీ కమ్యూనిస్టులు కూడా ఎవరూ నెగ్గలేదు సివీకే రావు ఐదు వందలలోపు ఓట్ల తేడాతో ఓడిపోయారు ఈ ఎన్నికల సమయంలో ముఖ్యంగా కొరపాటితో నా మనసులోని భావాలను ఎక్కువగా చర్చించేవాణ్ణి ఆయనకు కూడా పార్టీ మీద ఆయనకు కూడా పార్టీ తత్వం మీద హింస మీద విముఖత ఏర్పడింది కమ్యూనిస్టు విప్లవకారుడిగా తన హింసాయుత విప్లవ చర్యలతో తూర్పుగోదావరి జిల్లాను గడగడలాడించిన వ్యక్తి అంతేకాకుండా ఉరిశిక్ష విధింపబడి పంతొమ్మిది వందల యాభై రెండు ఎన్నికల్లో జైలు నుంచే పోటీ చేసి ఎస్బీపీ పట్టాభిరామారావుపై అత్యధిక మెజార్టీతో గెలిచిన వ్యక్తి ఎన్నికల అనంతరం గవర్నర్ కమ్యూనిస్టులకు వేయబడ్డ ఉరిశిక్షలను రద్దు చేయగా విడుదలైన వారిలో కొరపాటి ఒకరు పంతొమ్మిది వందల యాభై ఐదులో జరిగిన మధ్యంతర ఎన్నికలు ఆంధ్రదేశపు రాజకీయ చిత్రపటాన్ని పూర్తిగా మార్చివేశాయి కాంగ్రెస్ చాలా గట్టిగా బలపడింది కమ్యూనిస్టు పార్టీ అతి ఘోరంగా ఓడిపోవడంతో అవరోహణ క్రమం ప్రారంభమైంది ప్రజల్లో కూడా కాంగ్రెస్ మీద నమ్మకం పెరిగి ఆశలు వచ్చాయి ఈ నేపథ్యంలో అన్ని అభ్యుదయ ఉద్యమాలు దెబ్బతిన్నాయి ఐక్య ప్రజా ఉద్యమం కూడా ఒక చిన్న కూటమిగా గోరాగారి మనుషులకు మాత్రమే పరిమితమైంది దాంతో నేను కాకినాడ వదిలి విజయవాడకు తిరిగి వచ్చాను ఈరోజు ఎపిసోడ్లో లవణంగారికి సంబంధించిన కొన్ని విషయాల గురించి తెలుసుకున్నాం కదా వచ్చే ఎపిసోడ్లో మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో కలుద్దాం థ్యాంక్ యూ ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్ యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు దానల్స్ మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి